ఉదయ భాను ప్రెగ్నెంట్ అని గత కొన్ని డేస్ నుంచి వార్తలుస్తున్న నేపథ్యంలో ఉదయ భాను ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సరదా సరదా ముచ్చట్లు వివరించింది. ఉదయ భాను ఎక్కడా కనిపించట్లేదు, ఛాన్సులు తగ్గాయా అన్నదానికి నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి, హైదరాబాద్ లోనే ఉన్నాను. నా బొజ్జలో ఇద్దరు బుజ్జోళ్ళో బుజ్జమ్మలో ఉన్నారు. నా జీవితంలో ఎంతో ఆనందమైన మధురమైన క్షణాలని గడుపుతున్నా అని ఎంతో నవ్వుకుంటూ చెప్పింది. ఇంకో వారం 10 రోజుల్లో పండంటి బిడ్డలకి జన్మనిస్తానని కూడా ఉదయ భాను తెలిపింది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కదా, ఎవరైనా ఏదైనా మాట్లాడేయచ్చు అనుకుంటారు, కానీ అలాంటి రాళ్లు తగలకుండా జాగ్రత్త పడాలని చెప్పుకొచ్చారు. ఈ ఫీల్డ్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిజడ్వాంటేజెస్ ఉంటాయి. రూమర్స్, మనీ, ఫేమ్ అన్నీ వస్తాయి, బట్ అలాంటి రూమర్స్ని నేను అస్సలు పట్టించుకోనని, నేను చిన్నప్పటి నుంచి ఆడపిల్లగా ఎన్నో కష్టాలు అనుభవించాయని, సో పాపలు పుడితే చాలా స్ట్రాంగ్గా పెంచుదామని డిసైడ్ అయ్యానని ఉదయభాను చెప్పుకొచ్చింది. అర్హత లేని వాళ్ళకి ప్రేమ పంచి చాలా టైం వేస్ట్ చేశాయని, అయితే ఇప్పుడు నాకు కావాల్సినంత ప్రేమ నా భర్త విజయ్ దగ్గర నుంచి పొందుతున్నా అని తెలిపింది ఉదయ భాను. గోడ మీద రాముడు సీత ఫోటోలు ఉండేవని, ఆ ఫోటోలను చూస్తూ మీకు ఇద్దరు పిల్లలు కదా, మాకు ఇద్దరు పిల్లల్నివ్వండి అని అడిగేదాన్ని. అది నిజమైందని డాక్టర్ చెప్పేసరికి కళ్ళమెట నీళ్లు ఆగలేదు అని తన విషయాలు ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. అలానే తన కడుపులో ఉన్న బేబీస్ గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది. ఎడమవైపు ఉన్న బేబీ డిష్యుమ్ డిష్యుమ్ అని కదులుతుంటే, కుడివైపు ఉన్న బేబీ చాలా కామ్ అని, ఏదైనా బాధ వచ్చి ఎమోషనల్ అయితే డోంట్ వరీ అమ్మా మేమున్నాం అని అన్నట్లు అనిపిస్తుందని ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. నాకు నా భర్త విజ్జుకి ఆడ మగ ఎవరైనా ఒకటే అని, నేను విజ్జు ఒక ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేశాం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి పక్కన పెట్టేశాం, పిల్లలు పుట్టాక కొన్ని నెలల తర్వాత మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తామని తెలిపింది. మరో 4-5 రోజుల్లో మా ఇంటికి పిల్లలు వచ్చేస్తారు, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. నా మీద గాసిప్స్ రాసేవాళ్ళు వీలైతే ఆశీర్వదించండి, హాట్ చేయొద్దు దయచేసి అని అన్ని విషయాలు ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంతో సంతోషంగా పాలు పంచుకుంది. విజయ్ కూడా తన పర్సనల్ లైఫ్ గురించి వివరిస్తూ, మాది విజయవాడ అని, కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తా అని, సడన్గా మేమిద్దరం పెళ్లి చేసుకోవడంతో అమ్మా నాన్న కొంచెం హర్ట్ అయ్యారని, తరువాత 10 రోజులకి వాళ్లే దగ్గరయ్యారని, ఇప్పుడు మేమిద్దరం మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్ అని కూడా విజయ్ తెలిపాడు. టాప్ తెలుగు టీవీ కూడా తల్లిదండ్రులు కాబోతున్న యాంకర్ ఉదయ భాను విజయ్ దంపతులకి కంగ్రాట్స్ చెప్తుంది. ఒక వ్యూవర్గా మీరు మీ విషెస్ ని తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.